2019 సమ్మర్ ఎండింగ్ లో రిలీజ్ అయిన ఫలక్నామా దాస్ బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించే టాక్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా నైజాం వరకు మంచి వసూలను సాధించిన ఈ సినిమా మిగిలిన ఏరియాల్లో అనుకున్న రేంజ్ కలెక్షన్లను అందుకోలేకపోయింది. కానీ ఓవరాల్ గా సినిమా బిజినెస్ ను దాటేసే కలెక్షన్లను సాధించి ఎలాగోలో బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకుని హిట్ గా నిలిచిందని చెప్పవచ్చు. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఫైనల్ రన్ లో 6.16 కోట్ల షేర్ ను వసూలు చేసింది. అందులో ఒక్క నైజాం ఏరియాలోనే ఈ సినిమా 3.8 కోట్లకు పైగా షేర్ ను వసూలు చేసిందని చెప్పవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా టోటల్ రన్ లో 6.77 కోట్ల షేర్ ను వసూలు చేసి పరుగును ముగించింది. టోటల్ గ్రాస్ 11 కోట్ల మార్కును దాటిందని సమాచారం. సినిమాను మొత్తం మీద 4 కోట్లలోపు బడ్జెట్ తో రూపొందించగా టోటల్ గా 6 కోట్లకు అమ్మారు. అందులో 7 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొత్తం మీద 6.77 కోట్ల షేర్ ను సాధించగా బిజినెస్ ను ఓవరాల్ గా దాటేసి మైనర్ ప్రాఫిట్స్ తో సెమీ హిట్ టు హిట్ గా బాక్సాఫీస్ దగ్గర ఫైనల్ రన్ ను ముగించింది ఫలక్నామా దాస్ సినిమా. ఓవరాల్ గా మైనర్ ప్రాఫిట్ తో హిట్ గా నిలిచినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర సినిమాకు ఓవర్సీస్ లో కొన్ని ఏరియాలలో నష్టాలు వచ్చాయని చెప్పవచ్చు. కానీ మొత్తం మీద రౌండ్ ఫిగర్ బిజినెస్ ను దాటేసిన కారణంగా సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ గా పరుగును ముగించిందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఫెస్టివల్ బొనాంజా టీషర్ట్స్, ఫార్మల్ షర్ట్, జీన్స్, అన్ని రకాల వస్తువులపై 40% ఆఫ్ ఫ్రీ షిప్పింగ్ మరియు క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం కలదు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.